నమస్తే, వెల్కమ్ టు సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం సుంగుడి కాటన్ శారీస్లో మంచి లాంగ్ బోర్డర్స్ అలాగే జరీ బోర్డర్స్తో ఉన్న శారీస్ని చూద్దాం. వాటికి సంబంధించిన మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ని కూడా తెలుసుకుందాం. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ బాగా కలర్ఫుల్గా కనబడుతుంది. సో పై సైడ్న చిన్న బోర్డర్ పీకాక్స్ బోర్డర్, శారీ అంతా మనకి ఇలాంటి చిన్న చిన్న పీకాక్స్తోనే జరీ వీవింగ్లో బార్డర్ అంతా రన్ అయింది. అలాగే సేమ్ పీకాక్స్ కింది సైడ్న పెద్దగా లాంగ్ బోర్డర్లో తీసుకున్నాము. మంచి జరీ వీవింగ్లో పీకాక్ బోర్డర్లో ఈ శారీ చాలా గ్రాండ్గా కనబడుతుంది. అందులోనూ కాటన్ శారీ అయ్యేటప్పటికీ మంచి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. శారీ పళ్ళు పాటు వచ్చేసి కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్, బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్నే టై అండ్ డై ద్వారా ఈ శారీ పళ్ళుని డై చేశారు. సో శారీ అంతా మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్తోనూ కాంట్రాస్ట్గాను బ్రైట్ అండ్ బ్యూటిఫుల్గాను కనబడుతుంది. ఈ శారీస్ అన్నీ శారీస్ లాగే కాకుండా ఇప్పుడు హ్యాండ్లూమ్స్కి వచ్చిన క్రేజ్కి తగ్గట్టుగా డ్రెస్సెస్కి అలాగే లాంగ్ ఫ్రాక్స్కి కూడా స్టిచ్ చేస్తున్నారు. సో ఈ శారీస్ని మనం అలా కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ శారీస్ అన్నీ వితౌట్ బ్లౌజ్. సో కాంట్రాస్ట్లో మనం ఏదైనా బ్లౌజ్ ట్రై చేయాలి అనుకుంటే బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్తో మనం ఈ శారీని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ శారీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్లో జరీ వీవింగ్తో వీవ్ చేశారు. సో ఒక్కొక్క బార్డర్లో ఒక్కొక్క డిజైన్ వస్తుంది. ఈ శారీలో పీకాక్ అలాగే ఫ్లవర్స్ లీవ్స్ బంచెస్ లాగా కూడా తీసుకున్నారు. సో కలర్ కాంబినేషన్ వచ్చేసి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి నావీ బ్లూ బోర్డర్స్ వచ్చేటప్పటికి శారీ చాలా లైట్ కలర్ కాంబినేషన్లో ఎలివేట్ అవుతుంది. సో బ్లౌజ్ పీస్ మనం నావీ బ్లూ అలాగే వైట్ టై అండ్ డై టెక్నిక్ ద్వారా వీవ్ చేసిన ఇక్కత్ బ్లౌజ్ని ఈ శారీతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. మెరూన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బోర్డర్తో మ్యాంగో మోటివ్స్తో జరీ బోర్డర్తో ఉన్న ఈ శారీకి బోర్డర్లో వచ్చిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ పీస్ కూడా ట్రై చేయొచ్చు. డార్క్ కలర్స్ ఇష్టపడని వాళ్ళకి, లైట్ కలర్సే ప్రిఫర్ చేసే వాళ్ళకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో కాపర్ సల్ఫేట్ బ్లూతో ఉన్న ఈ శారీకి బార్డర్ అంతా జరీ వీవింగ్, అందులోనూ మ్యాంగోస్ అలాగే ఫ్లవర్స్ లీవ్స్ తీసుకొని ఒక డైమండ్ షేప్లో ఈ డిజైన్ అంతా అందంగా వీవ్ చేశారు. సో ఈ శారీకి సంబంధించినంత వరకు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ని బ్లూ కలర్ కాంబినేషన్ ఇక్కత్ బ్లౌజ్తో పాటు ట్రై చేయొచ్చు. నావీ బ్లూ కలర్ కాంబినేషన్కి లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్తో మనకి ఈ శారీ బార్డర్ అంతా డిజైన్ చేయడం జరిగింది. సో కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ని ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్తో వచ్చిన ఈ శారీకి మెరూన్ కలర్ కాంబినేషన్లో ఇక్కత్ డిజైన్ వచ్చిన ఇలాంటి బ్లౌజ్ పీస్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బోర్డర్ అలాగే మ్యాంగో మోటివ్ జరీ బోర్డర్తో ఉన్న ఈ శారీకి పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మెరూన్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చిన ఈ శారీకి బార్డర్లో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ని కూడా ట్రై చేయొచ్చు. బ్లూ కలర్ కాంబినేషన్కి రస్ట్ కలర్ బార్డర్ వచ్చిన ఈ శారీకి కలంకారీ బ్లౌజ్ పీస్ని కూడా ట్రై చేయొచ్చు. డార్క్ పాచి గ్రీన్కి రెడ్ బార్డర్ వచ్చిన ఈ శారీకి మల్టీ కలర్ కాంబినేషన్లో గ్రీన్ రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఈ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మెరూన్ బార్డర్ ఉన్న ఈ శారీకి ఇలాంటి బ్లౌజ్ పీస్ కూడా బాగుంటుంది. డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్కి లావెండర్ కలర్ కాంబినేషన్ బార్డర్గా వచ్చిన ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. కంప్లీట్గా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ని ట్రై చేయాలి ఈ శ్రావణ మాసంలో. పసుపు కుంకుమగా మనం ఎక్కువగా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో అలాంటి కలర్ కాంబినేషన్స్లో ఉన్న ఈ శారీకి రెడ్ అండ్ ఎల్లో డాట్స్తో ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూసారు కదండి, మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లో ఉన్న సుంగుడి కాటన్ శారీస్. ఇవి శారీస్ లాగానే కాకుండా మనం లాంగ్ ఫ్రాక్స్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఇండియన్ వీవ్స్ని మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.